వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో కలుపుతున్న ముఠాను స్థానికులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రోజుకు 20,000 లీటర్ల వ్యర్థాలను కలుపుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ తతంగం నడుస్తోందని, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని స్థానికులు తెలిపారు. లారీని అడ్డుకుని డ్రైవర్లను ప్రశ్నించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాల్నగర్, షాద్నగర్, కొత్తూరులోని కంపెనీలుగా అధికారులు అనుమానిస్తున్నారు. మూసీ కాలువలో కెమికల్ వ్యర్థాలను కలిపేందుకు ప్రత్యేకంగా మ్యాన్ హోల్ను దుండగులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో ఒక కెమికల్ ట్యాంకర్ను మూసిలో, ఏదైతే బాపుఘట్ పక్కన ఉన్నటువంటి మూసిలో విసర్జన చేస్తున్నారో, దాన్ని గత 2 నెలలుగా వాసన ఎక్కువ వస్తుందని చెప్పేసి పక్కన ఉన్నటువంటి, ఏదైతే సంగమం దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు ప్రతిరోజు కూడా రాత్రి మగళ్ళు వాసన వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పేసి 2 నెలల నుంచి మాట వేశారు. ఈరోజు ట్యాంకర్ ఎటు పోతుంది అని ఈరోజు పరిశీలిస్తే ఇక్కడ ఇసుక ఇటుక ఏదైతే కంకర డంపింగ్ యార్డ్ ఉందో దానికి వెనుక భాగంన మ్యాన్హోల్ కట్టి పైప్ లైన్ వేసి ఈ మూసీలకు పైప్ లైన్ ద్వారా మూసీలకు పంపడం జరుగుతుంది. ఏదైతే మూసీ సుందరీకరణ అని ప్రభుత్వం అవుతుందో ఇటువంటి వ్యర్థాలను కంట్రోల్ చేయకుండా ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడి నుంచి ఈ వ్యర్థ పదార్థాలు కెమికల్స్ ఎక్కడ డంప్ చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీన్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళతో కుమ్ముకై రాత్రి సమయం 1 నుంచి 1.5 గంటల ప్రాంతంలో అయితే మేము యాక్చువల్గా మేము 2-3 నెలల నుంచి మాకు విపరీతమైన వాసన వస్తుంది. సో మేము స్థానికంగానే ఉంటాము. మేము రీసెంట్లీ మాల కూడా వేసుకున్నాము, ఒక 10 డేస్ అవుతుంది. అరే మేము మిడ్ నైట్లో వాష్రూమ్కి వెళ్తే ఏం స్మెల్ అంటే భరించలేని స్మెల్ వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది, ఇది ఏం వస్తుంది అని మేము ఏం చేసినామంటే దానికి ఒక 2-3 డేస్ నుంచి మాట వేసినాం. మాట వేసి చూస్తే అక్కడ మేము అక్కడ ఒక ఇద్దరం ఇక్కడ ఇద్దరం సాములను పెట్టుకొని చూస్తే వీళ్ళు వచ్చేసి ఒక 1x1 వెహికల్స్ రోజుకు ఒక 4-5 వెహికల్స్ వచ్చి ఇక్కడ 2 ఈసీ మూసీ నది ఉండే ఏదైతే కలుస్తాయో త్రివేణి సంగమం దగ్గర వీళ్ళు ఎగ్జాక్ట్ ఆడ భూమి అండర్గ్రౌండ్ నుంచి ఒక లైన్ వేసి ఈ లారీలను ఏది ఇసుక డంపింగ్ అడ్డం పెట్టుకొని ఈ వ్యర్థ పదార్థాలతో ఒక బిజినెస్ చేసుకుంటూ ఒక వెహికల్కు ఇంత డబ్బులు, ఒక వెహికల్కు 25,000-30,000 డబ్బులు తీసుకొని మొత్తం ఈ వ్యర్థాలన్నీ ఇలా కలుపుకుంటూ మూసిని మొత్తం కలుషితం చేసుకుంటూ, యాక్చువల్గా కలుషితం అనేది మొత్తం వచ్చి కెమికల్స్ తోటి, ఈ వాటర్ తోటి కాదు, మొత్తం కలుషితం చేసి దీనితోటి దీన్ని పెట్టుకొని మేము మూసి పరివాహక ప్రాంతాలన్నీ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు సిక్ అవుతున్నారు, చిన్న పల్స్ రేట్ పడిపోతుంది. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో కలుపుతున్న ముఠాను స్థానికులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రోజుకు 20,000 లీటర్ల వ్యర్థాలను కలుపుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఒక పక్క మూసీ సుందరీకరణ అని ప్రభుత్వం చెప్తుంటే మూసీ వాటర్లో కెమికల్స్ని కలుపుతూ కూడా స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి, సమాచారం ఏంటి? థ్యాంక్ యూ చందు. అలా ఏదైతే రంగారెడ్డి జిల్లా అత్తపూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే ఈ మూసీలోని హానికర కెమికల్స్ ని డంపింగ్ చేస్తుండగా అక్కడ కొంతమంది వ్యక్తులను స్థానికులు అయితే పట్టుకున్నారు. ముఖ్యంగా ఈ కెమికల్ ఫార్మా కంపెనీలో వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా ఈ మూసీ నదిలోని డంపింగ్ చేస్తుండగా కూడా వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అత్తపూరు మూసీ వద్ద ఏదైతే నిన్న అర్ధరాత్రి 2 ట్యాంకర్లలో ఏదైతే ఈ వ్యర్థాలను తీసుకొచ్చి మూసీలో కలుపుతున్న సమయంలో అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళని పట్టుకొని వెంటనే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంగా పోలీసులు కూడా చేరుకొని ఆ ట్యాంకర్లు ఏవైతేనో వాటిని, అలాగే ఆ వ్యక్తిని కూడా ఇప్పటికే. నాకు ఏం తెలియదు సార్, నాకు ఇట్లా చెప్పిరా. ఎట్లా చెప్తాడు అంటున్నా, ఏడున్నది ఈడికెళ్ళి తీసుకొచ్చి రివర్స్ పెట్టాలి. నీకు ఒక బిల్డింగ్ అంటే తెలుసు, ఈడికి ఎట్లా తెలుస్తుంది వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా చెప్తాడు, ఏది చెప్పింది చెప్పు, ఎట్లా చెప్పింది. అలాగే ఫార్మా కంపెనీలో ఈ వ్యర్థాలను కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ మూసులో కలుపుతున్న సమయంలో పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఇమీడియట్ గా వాళ్ళు అయితే ఆ పోలీసులకైతే అప్పచెప్పడం జరిగింది.
ముఖ్యంగా ఈ వాటర్ ట్యాంకర్ ముసుగులోని కెమికల్ వ్యర్థాలను ముసిలో డిస్పోజ్ చేస్తుండగా కూడా వీళ్ళైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీలు అంటే ఈ వ్యర్థాలు ఏ కంపెనీ నుంచి వస్తున్నాయి అంటే సుమారుగా చూసుకున్నట్టు బాలానగర్ అలాగే షాద్ నగర్ కొత్తూరు ప్రాంతాల్లో ఈ కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి ఈ వ్యర్థాలన్నీ కూడా వాటర్ ట్యాంక్ ముసుగులు అంటే వాటర్ సప్లై కింద వాటర్ ట్యాంక్ ముసుగులని వాటిని తీసుకొచ్చి ఇక్కడ వ్యర్థాలను కొన్నాళ్ళుగా కూడా ఇక్కడైతే పోస్తున్నారు. ముఖ్యంగా ఈ మూసి కాలువ డిస్పోజ్ కోసం ప్రత్యేకంగా మ్యాన్ హోల్ కూడా ఈ దున్నగలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో అక్కడ చేరుకుని ఇక్కడ ఉన్న ఈ వ్యర్థాలను అలాగే ఆ ట్యాంకర్ ని ఆ వ్యక్తులు కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. అసలు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ మూసి సుందరీకరణ కోసం ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తుంటే మరొక పక్క మూసిని ఇలా చెడగొట్టేందుకు కూడా కంపెనీలకు సంబంధించిన వ్యర్థాలను కూడా పూర్తిగా ఈ మూసి నదిలోకి అయితే వదులుతున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరోజు